ఇప్పుడు గ్రేట్నెస్ ఆఫ్ జిఎస్టీ చెప్పాలంటే మన కలెక్షన్సే చెప్తున్నాయి. ఈరోజు 100,00,000 కలెక్షన్ మన భారతదేశానికి ఉంది. సో ఈ జిఎస్టీ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది అంటే ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ వేరే ఉండేది, సేల్స్ ట్యాక్స్ వేరే ఉండేది, వ్యాట్ అని పెట్టారు, రకరకాలు చేసి ఇప్పుడు అన్నింటినీ కలిపి గూడ్స్ అండ్ సర్వీస్ని ఒక దాంట్లోకి తీసుకొచ్చి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి ఒక యాక్ట్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పోతుంది. సపోజ్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే మీరు కొన్నారు అంటే మీ కంపెనీ మీకు ట్యాక్స్ వేస్తుంది, మీరు నాకు అమ్మారు, మరి మీరు నాకు ట్యాక్స్ వేస్తారు, నేను అబ్బాయికి అమ్మాను, అబ్బాయి ట్యాక్సెస్. సో ఇలా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో ఒక చోటే పడుతుంది, ట్యాక్స్ అనేది ఒక చోట పడుతుంది. సో మీరు చేసినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ మీరు మైనస్ చేసుకుని మీరు ఏదైనా కట్టాల్సి ఉంటే మీరు కడతారు, లేకపోతే అందులో నుంచి మీకు రిఫండ్ వస్తుంది. సో అది చాలా మంచి, ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా చేశారు. ప్లస్ ఇది ఎక్కడైతే ప్లేస్లో యూటిలైజేషన్ ఉంటుందో ఆ ప్లేస్లో వాళ్ళే ఆ స్టేట్కి డబ్బులు వస్తాయి. సో దీనివల్ల ఏమవుద్దంటే ఇప్పుడు దాన్ని వచ్చిన ట్యాక్స్నే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అని రెండింటికి చేశారు. అంటే స్టేట్ పోర్షన్ స్టేట్కి డైరెక్ట్గా ఉండిపోతుంది, సెంట్రల్ పోర్షన్ సెంటర్. ఇంతకుముందు ఏముందంటే మొత్తం అమౌంట్ సెంట్రల్ తీసుకెళ్ళి సెంట్రల్ వాళ్ళు సెటిల్ చేసి వాళ్ళ అకౌంట్ సెటిల్ చేసి ఒక 6 నెలలకు 1 సంవత్సరానికి ప్రతి మంత్ పంపిస్తున్నారు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు 10,000 కోట్లు ఇక్కడ ఇవాళ నిన్న పేపర్లో చదివి ఉంటారు, మన తెలంగాణ స్టేట్లో కరోనా అయిన తర్వాత 11,000 కోట్ల రూపాయలు వచ్చింది. సో మన 11,000 కోట్ల రూపాయలు మన దగ్గర ఉండిపోతుంది, మనం సెంట్రల్కి ఇచ్చే అవసరం లేదు. మళ్ళీ సెంట్రల్కి వెళ్ళిన తర్వాత అందులో నుంచి 45% మనకు వస్తుంది వేరే సంగతి. సో అది వచ్చేదాకా మనకి మొత్తం ఈ 11,000 కోట్లు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉంటే మనకి ఇబ్బంది అయ్యేది కదా. ఈ 11,000 కోట్లు మన అభివృద్ధి కార్యక్రమాలు, మన స్టేట్ నడుపుకోవడాలు ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చు. సో దీనివల్ల చాలా మంచి ఇది ఉంది. మేము దగ్గర ఒక 20 నుంచి 25 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నా సెల్ఫ్గా కండక్ట్ చేశాను. సో పబ్లిక్లో ఈ అనుమానాలు అన్నీ ఉంటే అవన్నీ నివృత్తి చేశాం.